हाय फ्रेंड्स अंदर की वेलकम टू बबुल चैनल नैन मे बबुल दिस टापिक ऐपने से रियल रिसर्च इंदो मन की क्रिप्टो करेंसी अच्छे एन चेयचु मन सर्वे चयन द्वारा आलरे वीडियो एला रीडीम चेयर टीएनसी अने न्यू करेंसी ऐडाई अंदर बटी इन मैं एला चाहा डिस्क्रिप्शन लिंक इच्छा इला रिसर्च डिस्क्रिप्शन में वीडियो रिजिस्टर आ वीडियो चूँ आल वीडियो चेसाकारी न्यू करेंसी चूपा चूँ ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరైతే ఇన్స్టాల్ చేసుకో, మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ వీడియో చూడండి, అయితే మీకు రిజిస్టర్ లెవెల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. తర్వాత మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అయితే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. లేకపోతే మీకు ఈ ప్రాసెస్ అనే వీడియో అయితే మీకు అర్థమైతే కాదు, ఎండ్ వరకు చూడండి వీడియో అనేది. ఇక చూడండి గాయ్స్, 1.0 స్ట్రోమ్ అయితే వస్తుంది. STRM స్ట్రోమ్ అంటే మనకి బైనాన్స్ కాని అలా చెక్ అయితే చేశాను. అలాగే PLF కాని కూడా వచ్చింది గాయస్. ఇక్కడ 50,000 మెంబర్స్కి అయితే ఇచ్చారు, ఆల్రెడీ 13,000 అయితే కంప్లీట్ చేశారు. ఇక చూడండి గాయ్స్, ఇదైతే చూడండి 50,000 మనకైతే మెంబర్స్కి అయితే ఇచ్చారు సర్వీస్ కంప్లీట్ చేయడానికి. మనకి 8,115 అయితే మనకి కంప్లీట్ చేశారు. ఫస్ట్ మీకు న్యూ కాన్సెప్ట్ చూపిస్తాను. ఇక మై PLF అయినా క్లిక్ అయితే చేసుకోండి. ఇక చూడండి 1085 మై ప్లే ఫ్యూల్ అయితే ఉంది PLF కాయిన్ అనేది. టీఎన్సీ చూడండి, మీకు రిఫర్ చేస్తే 10-5 టీఎన్సీ కాన్సీ వస్తుంది. ఇదైతే వదిలేండి, మనకి ఇప్పుడు అంత లేదు, మీకు అయితే రాదు. ఇప్పుడైతే ఏబీబీసీ కాన్సీ అయితే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇలా ఇప్పుడు ఎథేరియం బిట్కాయిన్ ఇది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇప్పుడు కిందది ఎలా క్రియేట్ చేస్తున్నా అది కూడా మీరు సేమ్ అయితే చేసుకోండి. BNB, EOS, ట్రాన్, XRP అయితే ఇప్పుడు ఈ 3 అయితే మనకైతే కమింగ్ సూన్ అయితే ఉంది గైస్. ఇప్పుడు మనకి BNB అయితే న్యూ కాయిన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ BNB ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీకైతే ఇప్పుడు యూఐఎస్, ట్రాన్, XRP అయితే మీకు ఇప్పుడు BNB ఎలా చేస్తున్నానో ఇది కూడా సేమ్ అయితే అలానే క్రియేట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ వీడియో అయితే ఏం చేయను, దీన్ని ఇది ఎలా చేస్తాను మీరు కూడా అలానే అయితే చేసుకోండి. ఇక చూడండి గాయస్, ఇక క్రియేట్ వాలెట్ ఉంది, క్రియేట్ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక క్రియేట్ BNB వాలెట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి, ఏమైనా ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు చేస్తే మీకు ఈ పిన్ కోడ్ అయితే పెట్టుకుని గుర్తుండేటట్టు. సో గైస్, ఇప్పుడు 6-డిజిట్ కోడ్ ఏమి ఇచ్చారో మళ్ళీ రిపీట్ అయితే చేయండి, మళ్ళీ సబ్మిట్ అయితే చేయండి. సో గైస్, నేను అయితే ఇచ్చేసాను, ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిపోయించండి. ఇక్కడ క్రియేట్ BNB వాలెట్ ఉంది కదా గైస్, ఈ వాలెట్ అయితే మనం మళ్ళీ అయితే రాదు గైస్. మీరైతే ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీ మొబైల్లో అందరి మొబైల్లో ఒకటైతే చెప్తాను చూడండి. ఇప్పుడు నా మొబైల్లో సామ్సంగ్ నోట్ అయితే ఉంటుంది. మీ ఇప్పుడు ఏ మొబైల్లో ఇప్పుడు నోట్ అని ట్యాప్ చేయండి సెర్చ్లో. నోట్ అని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడైతే కీ అయితే దొరుకుతాయి. ఇక్కడ మీరు ప్లస్ బటన్ ఉందిగా, ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఏముందో మీరైతే ఇచ్చేయండి. ఇక మనం BNB కాయిన్ కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక BNB వాలెట్ అడ్రస్ అని మీరు ఇచ్చేసి మీరు ఈ విధంగా మీరు అడ్రస్ అయితే సేవ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏమైతే ఉండదన్నమాట. ఇవి మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇక్కడైతే మీరు బ్యాక్ అయితే వచ్చేయండి గాయస్. ఇక చూడండి BNB వాలెట్ అడ్రస్ ఇక్కడైతే సేవ్ అయితే అయిపోయింది, మళ్ళీ పోదన్నమాట అది. ఇక మీరు చేసిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ క్రియేటింగ్ ఏ న్యూ వాలెట్ ఉంది కదా, దానిపైన కన్ఫర్మ్ అయితే చేయండి. వాలెట్ అయితే BNB అయితే మనకైతే 0 అయితే ఉంది. ఇప్పుడు నేను సర్వే కూడా ఎలా చేయాలి చెప్పి చూపిస్తాను. PLF అండ్ ఇది BNB స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్ట్ సర్వే పైన క్లిక్ చేయండి. లైవ్ చేసి చూపిస్తాను కదా, మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ వీడియో ఎండింగ్ ఇది ఈ 19 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 19 క్వశ్చన్ ఎండింగ్లో కూడా మీకు అడగచ్చు. అందుకే మీరు ఎగ్జాక్ట్లీ మీరు గుర్తుండేటట్టు పెట్టుకోండి. ఎస్ నో అంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకునేటట్టు చేసుకోండి. మీకు ఏది సింపుల్ ఉంటే ఆ వర్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకొని అయితే పెట్టుకోండి. ఇక చూడండి కదా, అన్నీ హార్డ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోండి, బట్ సింపుల్ పెట్టుకోండి. ఐఎస్ ఈ విధంగా ఆన్లైన్ యాడ్స్ సింపుల్గా మీరు SIM వేర్ సింపుల్గా వెళ్ళే విధంగా పెట్టుకుంటే మీకైతే నేను లైవ్లో ఇస్తాను చూడండి. ఎండ్ వరకు గుర్తుపెట్టుకుని కాస్ ఏం పెడుతున్నారు మళ్ళీ, ఎందుకంటే మీకు ఎండింగ్లో మళ్ళీ అడితే ఛాయిస్ ఉంది, అడగకపోయినా మీకు టెన్షన్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఒకసారి చూద్దాం, మళ్ళీ అడితే ఏం అడతలేదు కాస్ వదిలేయండి. లాస్ట్ సర్వేలో కూడా మనకు అడిగింది, నేను వీడియో చెప్పాను లాస్ట్ వీడియోలో, బట్ ఈ సర్వే కదా మనకైతే ఏం అడగలేదు. ఒకసారి వెయిట్ చేయండి, నేను చెప్తాను. కొంచెం వెయిట్ చేస్తే మీకు కలెక్ట్ రివార్డ్స్ అయితే వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి.
సో గాయ్స్ ఇక్కడ చూడండి ఈ పైన యాడ్ వస్తుంది గాయ్స్. ఒక 20 to 30 seconds అయితే వెయిట్ చేయండి. మీకు ఈ యాడ్ అయిపోయిన తర్వాత మీకు అయితే కలర్ రివర్స్ అంటుంది. బిఎన్బిలో అయితే ఈ విధంగా మనకైతే వస్తుంది అనమాట. కలర్ రివర్స్ పైన క్లిక్ చేయండి. గో టు వాలెట్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా 1 point అయితే మీకు బిఎన్బిలో అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఒకసారి బ్యాక్ అయితే వచ్చేదని ఇప్పుడు వస్తాను చూడండి. దీని వాల్యూ ఎంతని తెలుసుకుందాం. ఒకసారి వెయిట్ చేయండి. ఇక మైపిఎల్ఎఫ్ అయితే మీరు స్టార్ సింబల్ పెట్టుకుంటే మీకు ఈ విధంగా మీరు స్టార్ సింబల్ పెట్టుకుంటే మీకు బ్యాక్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు బిఎన్బి వాల్యూ ఎంతనో చూద్దాం ఒకసారి. సారీ గాయ్స్ స్ట్రోమ్ మనం ఇప్పుడు బిఎన్బి అయితే పెట్టుకున్నాం. ఇక్కడ స్ట్రోమ్ కూడా అన్లాక్ అయింది. ఇంతకుముందు నాకైతే కనిపించలేదు. నేను ఇప్పుడు 1 strom అయితే నాకైతే వచ్చేసింది. ఇది కూడా మీరు అవసరం లేదు, మీరు సేవ్ చేయాల్సింది. ఇక్కడ మీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు దీని వాల్యూ అంత ఏం లేదు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీకు అయితే వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చూపించాను మీకు అయితే ఇక్కడ మీ బిఎన్బి అయితే ఏమైతే కనిపించలేదు. సో గాయస్ ఇక్కడ 1 survey వచ్చేసి $1 గాయస్. ఇదైతే ఫుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది మనకైతే. మీరు అది చూడండి ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఒకసారి వెయిట్ చేయండి. 1 strom వచ్చేసి 1 stream కైన వచ్చేసి మనకి $1 వచ్చేసని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఈఎస్ ట్రాన్ ఎక్స్ఆర్పి కూడా మీకు అయితే వస్తుంది. నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు పిఎల్ఎఫ్ కూడా ఒకసారి లైవ్లో సర్వే చేసి చూపిస్తాను మీకు. చాలామంది లైట్ తీసుకుంటున్నాను బట్ ఫ్యూచర్లో చాలా మనీ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు వితౌట్రా ఛాయిస్ అయితే లేదు. నేను వచ్చినది చెప్తాను. అలాగే ఇప్పుడు 15 PLF స్టార్ట్ సర్వే పైన క్లిక్ చేయండి. ఇది కూడా సర్వే అయితే చేస్తాను చూడండి. ఐ అగ్రీ సేమ్. ఇది కూడా ఎలాంటి వాళ్ళు ఇచ్చేయండి. సో చూద్దాం ఒకసారి. నేనైతే గుర్తుపెట్టుకుంటున్నాను గాయస్. తర్వాత ఏమైనా అడితే చూద్దాం ఒకసారి. లైవ్లో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలామంది అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నాం మా సబ్స్క్రైబర్స్ అయితే. అలాగైతే చెప్తున్నాను చూడండి. నార్మల్గా తీసుకుంది. ఇక మీరు మనం యాడ్ అయిపోయేదాకా అయితే వెయిట్ చేయాలి. ఇంతకుముందు ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది గాయస్. యాడ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. చూడండి నార్మల్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు స్ట్రోమ్ కాయిన్లో అయితే ఆ విధంగా అయితే మనకి వచ్చిందనమాట. స్ట్రోమ్ కాయిన్ వస్తే మీకు అయితే వెయిట్ అయితే చేయాలి యాడ్ కంప్లీట్ అయ్యేదాకా. అలాగే మన అప్డేట్ ఉంటే చూస్తాను నేను, అది కూడా చూపిస్తాను. చూడండి గాయస్ 1100 కాయిన్స్ అయితే వచ్చేసాయి. 15 PLF ఇన్స్టెంట్ యాడ్ అయిపోయింది. పెండింగ్లో అయితే ఏం లేదు గాయస్. పెండింగ్లో 10 ఉంది బట్ అది ఇంకా రాలేదు, వదిలేండి. బట్ ఇన్స్టెంట్ యాడ్ అవుతుంది. ఒకసారి మీకు పిఎల్ఎఫ్ వాల్యూ ఎంత కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మై పిఎల్ఎఫ్ అయినా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి పిఎల్ఎఫ్ వాల్యూ వచ్చి $2. ఇంతకుముందు వాల్యూ అయితే లేకుండా దీనికి ఇప్పుడు వాల్యూ అయితే పెరిగింది గాయస్. అందరూ సర్వే అయితే కంప్లీట్ చేయండి. మీకు ఫ్యూచర్లో చాలా ప్రాఫిట్ వస్తుంది. ఎలా విత్డ్రా చేయాలి ఈ కైన్ అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అప్పుడు దాకా మీరు ఈ పిఎల్ఎఫ్ పాలిఫైల్ అండ్ టీఎన్సీ కాయిన్, ఏబిబిసీ కాయిన్, ఎథరియన్ అండ్ బిట్ కాయిన్, బిఎన్బి స్ట్రీమ్ కాయిన్, అలాగే యుఎస్ ట్రాన్ ఎక్స్ఆర్పి, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఈ యుఎస్ ట్రాన్ ఎక్స్ఆర్పి అనేది ఎలా వాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అయితే బిఎన్బి చేశాను కదా సేమ్ ఆ విధంగా అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోండి. చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. వాలెట్ అడ్రస్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే న్యూ యూజర్స్ అయితే గ్యాస్ 11/9 అయితే మీరు ఇక్కడ కేవైసీ అయితే సబ్మిట్ అయితే చేయాలి. చేస్తే మీకు అయితే వస్తుంది సర్వీసెస్ వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఈ విధంగా మీరు సర్వీస్ అయితే లెవెల్స్ అయితే కంప్లీట్ చేయండి. నేను రిజిస్టర్ వీడియోలో చెప్పాను. రిజిస్టర్ వీడియోలో 21 లెవెల్స్ అయితే కంప్లీట్ చేయాలి కేవైసీ. బట్ ఇందులో అయితే మీకు 9 చేసేసారు. సేమ్ అలానే ఉంటుంది. ఆ వీడియోలో చూసినట్టు మీరు ఈ వీడియోలో అయితే చేసుకోండి. సో గాయస్ ఒకవేళ మీకు యాప్ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళు అయితే ప్లేస్టోర్లో వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ ఉంది నాకైతే, నేను ఏం అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే మీరు ఇవన్నీ కన్సిడర్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.